Hello, hi, welcome back to my channel Lucky Creations. Eros video lo nenu chala grand look unde laga chala easy ga manamu blouse ki tessels e vidhanga design chesukochu. Eros video lo nenu meeku share cheyabothanandi. Ippudaithe ivaithe trending lo unnayi anamata. Chala baaguntai, chala easy kuda. Ikkada vachesi nenu 2.5 inch tho ee vidhanga అంటే వెడల్పు కూడా 2.5 inch, పొడవు కూడా 2.5 inch, అంటే బాక్స్ షేప్లో ఈ విధంగా 4 pieces అయితే కట్ చేసుకున్నాను. తర్వాత మనకి టెజల్స్కి థ్రెడ్ కావాలి కదండి, పైపింగ్ థ్రెడ్. దానికోసం నేను ఇక్కడ 1 inch క్లాత్తో 2 pieces కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మనము స్టిచ్ చేసుకొని దాన్ని సీదా చేసుకోవాలి. సీదా చేసుకున్నట్లయితే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఎంత లావు కావాలంటే, సన్నగా కావాలంటే ఆ దాన్ని బట్టి మీరు కుట్ అనేది వేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం లావుగానే వేశాను, అంటే 1 inch క్లాత్కి హాఫ్కి కుట్టు అనేది వేసుకుంటున్నాను అనమాట. విధంగా మర్చుకొని కుట్టు అనేది వేసేసుకోండి. మీరు నేను ఇక్కడైతే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను, మీకు కావాల్సింటే క్రాస్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి. క్రాస్ పీస్ తీసుకుంటే కూడా ఈజీగా టర్న్ అవుతుంది, అందువల్ల స్ట్రైట్ పీస్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు రెండింటిని అలానే కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని సీదా చేసుకుంటున్నాను అనమాట. మీకు తెలుసు కదా ఎలా సీదా చేసుకోవాలో. నేనైతే ఈ విధంగా చేస్తాను, సూదికి ఈ విధంగా దారం వేసుకొని ఒకసారి దానికి ఒక్కవైపే ఇన్సర్ట్ చేసి తర్వాత ఈ విధంగా నాట్ అనేది పెట్టేసుకుంటాను. ఇలా నాట్ పెట్టేసుకొని తర్వాత సూది రివర్స్లో నుంచి ఈ విధంగా పెట్టుకొని సీదా అయితే చేసేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి, నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా నేను రెండు పైపులనైతే అంటే థ్రెడ్డింగ్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనము ఈ విధంగా ఒక 2 pieces, అంటే ఏదైతే మనము 2.5 inch క్లాత్తో బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా 3 sides కుట్టుకోండి. ఇంకో వైపు అయితే కుట్టద్దు. ఈ విధంగా 3 sides కుట్టుకొని అక్కడక్కడ టక్స్ పెట్టి దీన్ని అయితే ఈ విధంగా అయితే సీదా చేసుకోండి. మీరు ఏదైనా ఒక పెన్సిల్ పెన్తో ఈ విధంగా ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా తీసుకొని ఇప్పుడు ఏదైనా కొంచెం వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అందులోకి ఈ విధంగా బుడ్డగా వచ్చేలాగా క్లాత్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా మడుచుకొని కుట్టుకోవాల్సి ఉంటుందండి థ్రెడ్ పెట్టి. లోపలికి మడుచుకొని ఒకవైపు ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసేసుకోండి. లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ రెండు ఆ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనము దానికి కొన్ని పూసలు అయితే ఈ విధంగా వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా థ్రెడ్డింగ్ వచ్చి కొంచెం లావుగా ఉంటుంది కదా, అలాంటి పూసు అయితే వేసాను, గోల్డ్ కలర్ పూసు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము కుచ్చులు కట్టుకుంటాం చూడండి, అలాంటి బీడ్స్ అయినా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఇక్కడ గోల్డ్ బీడ్, తర్వాత కింద అలాంటిదే ఒక పింక్ కలర్ చిన్న బీడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా హ్యాంగింగ్ లాగా అనమాట, ఒక అంటే 2 sides, అంటే డైమండ్ షేప్లో కుట్టుకున్నాం కదా, డైమండ్ షేప్లోగా ఉండేలాగా మనము ఇక్కడ. మీకు ఒకటి పక్కన ఒకటి కాలు అలానే కుట్టుకోవచ్చు, నేనైతే ఇక్కడ కొంచెం దూరం దూరంగానే కుట్టుకుంటున్నాను అనమాట. మీరు ఇంకా ప్లైన్ ఉంది కదండి, దానిపైన ఏదైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఖాళీ బీడ్సే కుడుతూ ఉన్నాను. ఇప్పుడైతే సెంటర్లో వచ్చి ఎక్స్ట్రా ఒక రింగ్ బీడ్ని యూజ్ చేసుకొని కుడుతూ ఉన్నాను, అంటే లుక్ బాగుంటుంది అనమాట, హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా. అలా ఆ వైపు ఈవైపు సిమిలర్గా ఉండి సెంటర్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ రింగ్ బీడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కుట్టేసుకోండి,
చాలా బాగుంటుందండి. ఇలాంటి ఈ మ్యాక్సిమం మీరు ఇలాంటి కుట్టేటప్పుడు ప్లెయిన్ క్లాత్ మీద కుట్టడానికి ట్రై చేయండి. ఈ బ్రొకెట్ అలా ఉన్నట్లయితే ఈ కొంచెం మీ గోల్డ్ బీడ్స్ అనేవి హైలైట్ అవ్వదు. ఇలాంటి ప్లెయిన్ అవుట్లకి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, మనకి రెండు టెజల్స్ అయితే కుట్టేశాను, చాలా బాగుంది కదా. మీరు ఇలాంటి బ్లౌజెస్కి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ ప్లెయిన్ ఉంది కదా, అక్కడ కూడా మీరు ఏదైనా కుందన్స్ కానీ లేదంటే చిన్న చిన్న బిట్లు వస్తాయి కదా, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.